రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు మిజోరాం యూనివర్సిటీ ఆచార్యులు గౌరవనీయులు శ్రీ కొట్టు శేఖర్ గారు నమస్కారం కొట్టు శేఖర్ గారు నమస్తే ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనం ఏదైతే ఉందో దాని గురించి వినాలని 71 లోనా ఆ 78 ఆవిడని పార్టీ నుంచి ఆవిడ బహిష్కృతురాలై ఆవిడ తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ ఆవిడ బహిష్కరించిన అటువైపు సీనియర్లు ఉన్నా ఎప్పటికీ కూడా నెహ్రూ కుటుంబం ఎటుంటుందో ఏ పక్క ఉంటుందో అదే కాంగ్రెస్ కదా మన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరేశారు వీళ్ళు ఎవరు గులాం నబీ ఆజాద్ కపిల్ సిబల్ వీళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే అది అది దురదృష్టకరం ఒక కుటుంబం ఒక పార్టీకి ఒక కుటుంబం నాయకత్వం వహించడం గత ఆల్మోస్ట్ 70 ఏళ్ళుగా అది దురదృష్టకరం అది దురదృష్టకరమైన పరిణామం రాజకీయాల్లో ఉండకూడదు అక్కడే బీజేపీ స్కోర్ చేసింది కాంగ్రెస్ మీద మీది వంశపారంపర్య పాలన బీజేపీది అలా కాదు కాంగ్రెస్ వాళ్ళు వాడు కొడుకున్నాడు వీడు కొడుకులు ఉండడం వేరు కాంగ్రెస్ లో అదొక ప్రిన్సిపల్ అయిపోయింది కదా కాంగ్రెస్ లో అదేంటంటే ఆదేశ సూత్రం అది డైరెక్టివ్ పాలసీ ఇందిర నెహ్రూ ఫ్యామిలీ నుంచే ప్రధానమంత్రి అవ్వాలి అని అది బీజేపీలో అలా అది లేదు మళ్ళీ ప్రాంతీయ పార్టీలన్నీ అవే ప్రాంతీయ పార్టీలో తండ్రి తరగతి కొడుకే మమతా బెనర్జీకి అదృష్టవశాత్తు వివాహం కాలేదు ఎవరు లేరు అంటే ఆమె కూడా ఒక మాన్యులుడు ఎవరు ఉన్నాడు ఆయన చేస్తున్నాడు ప్రాంతీయ పార్టీలు వేరు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అలా ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు మంచి స్థితిలో ఉన్నప్పుడు చనిపోయిన ఎమ్మెల్యే భార్యకి టికెట్ ఇవ్వడానికి కూడా పాలిట్ బ్యూరోలు చాలా చాలా అడ్డంకులు ఉండేవి కాంగ్రెస్లో అది కాదు కదా కాంగ్రెస్లో ఏంటంటే నెహ్రూ కుటుంబం అందుచేత ఇందిరాగాంధీ 78లో ఆవిడ ఎక్స్పెల్ అయినా ఆవిడ వైపు ప్రజలు ఉన్నారు అప్పటికి జనతా గవర్నమెంట్ ఆవిడని హెరాస్ చేస్తున్నారు హెరాస్ చేస్తున్నారు ఆవిడని ఆవిడ 77 అక్టోబర్లో ఒకసారి అరెస్ట్ చేశారు ఆవిడ ఏదో జీపులు కుంభకోణం ఏదో కుంభకోణం అని అది నిలవలేదు వెంటనే ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చారు 77లో పార్టీ డిసెంబర్లో ఎక్స్పెల్ చేస్తే 78లో ఆవిడ పార్టీ పెట్టారు జనవరిలో తన పార్టీ గెలిచింది ఆటోమేటిక్గా గెలుస్తారు ఏ బ్రహ్మానందరెడ్డి వెంకటరావు ఇలాంటి వాళ్ళని విజయభాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నా గెలిచేది ఆవిడే ఎప్పుడైనా ఇందాక 1969లో అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా వరుసగా అవకాశాలు కోల్పోయిన నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ సమయానికి ఆయన 77 రాష్ట్రపతి అయ్యారు జనతా పార్టీ తరఫున అప్పుడు కూడా స్పీకర్ గా ఉన్నారు ఆయన అవును స్పీకర్ గా ఉన్నారు ఉండి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన ప్రిఫరెన్స్ ఓట్లతో వివిగిరి గెలిచారు అప్పుడు చివరిలో ప్రాధాన్య ఓట్లు నేరో కంటెస్ట్ అది బాగా క్లోజ్ కంటెస్ట్ అంటే ఇంకొకటి విశేషం ఏంటంటే ఇందిరాగాంధీ చేతిలో భంగపడ్డ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు అంటే ఆవిడ అడ్డుకుంది ప్రధానమంత్రి కావడం ఆమె అయ్యింది కదా అలాగే ఇందిరాగాంధీ రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్న నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయ్యారు అదేంటంటే 71లో 71 ఎన్నికలు గెలిచిన తర్వాత ఆమెలో ఆత్మవిశ్వాసం ఇనుమడించి పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం బంగ్లాదేశ్ విమోచనం అది ప్రపంచ చరిత్రలో అపూర్వమైన ఘట్టం అది 71 ఆమె సాధించారు ఆవిడ తర్వాత పోఖ్రాన్ అణుపరీక్షలు అది సాహసోపేతమైన నిర్ణయం అక్కడి నుంచి ఆమె డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఈ 78లో మీరు చెప్పిన కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో గెలవడం అనేది అది రివైవల్ ఆవిడ మళ్ళీ రివైవ్ అయ్యారు ఆవిడ మళ్ళీ పుంజుకున్నారు 80లో గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఆ సమయంలో దేవరాజ్ అర్స్ గారు బదులు గుండూరావు గారిని దేవరాజ్ అర్సే దేవరాజ్ అర్సే ముఖ్యమంత్రి అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి దేవరాజ్ అర్స్ ప్రభుత్వాన్ని పడగొట్టేసింది జనతా గవర్నమెంట్ ఆయన ఇందిరాగాంధీతో ఉన్నారు చెన్నారెడ్డి గారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఆయన ఇక్కడ వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు తర్వాత దేవరాజ్ అర్స్తో పడక ఇందిరాగాంధీగా అప్పుడు గుండూరావుని ప్రమోట్ చేయడం గుండూరావుని పెట్టడం చాలా తర్వాత ముఖ్యమంత్రులు మార్చడం ఈ కల్చర్ చాలా ర్యాంపెంట్ అయిపోయింది ఈ నేపథ్యంలో నాకు చాలా అత్యంత ఆశ్చర్యకరంగా అనిపించే విషయం ఏంటంటే 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అట్లాగే అనంతల మదన్మోహన్ గారు వీళ్ళంతా తెలంగాణ ప్రజా సమితిని ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవదీసిన వాళ్ళే పైగా 11 మంది లోక్సభ సభ్యులు ఆ రోజు గెలిచారు 71లో ఉద్యమం 71లో గెలిచారు గెలిచినటువంటి సందర్భం అట్లాంటిది ఆ తర్వాత
चूस्ते ब्रह्मानंद रेड्डी गारु वेंगलराव गारु वीळ्ळंदरू व्यतिरेकिस्ति इंदिरा गांधी गारिनि चन्ना रेड्डी गारु वच्चे अवकाशं अंदिपुच्चुकोवडम अनेदि రాజకీయాల్లో ఆపర్చునిటీ మేబీ ఆయన కరెక్ట్ గా చూశారు ఆయన చెన్నారెడ్డి అనుభవజ్ఞుడు కదా ఆయన ఏదో టర్బులెన్స్ ఉంది ఇక్కడ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఆయన లీడ్ చేయడానికి ఎవరు లేరు రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన రాష్ట్ర స్థాయిని దాటిన నాయకుడు ఆయన చెన్నారెడ్డి ఆయన సరిగ్గా సమయానికి వచ్చి అందిపుచ్చుకున్నారు ఆయన కానీ రెండేళ్ళు మళ్ళీ ఆయన దిగిపోవాల్సి వచ్చింది సో ఇందిరాగాంధీ గారు ఎవరిని పెద్దగా నమ్మలేదు దీన్ని బట్టి ఆయన ఆమె యొక్క ట్రాక్ ని చూస్తే ఎవరిని అంతగా విశ్వసించలేదు దెబ్బ కొట్టాలనుకున్న శత్రువులు మాత్రం చాలా గట్టిగానే కొట్టడానికి ప్రయత్నించారు ఆవిడ అంటే శత్రువును పూర్తిగా తొక్కడం కష్టం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ఎన్నికలు అంటే మనకి ఎన్నికల ఆధారిత వ్యవస్థ కదా మంది ఇందులో పర్మనెంట్ గా ఎవరిని మీరు తొక్కలేరు ఎప్పుడు ఆవిడే లభిస్తాడు ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ వాళ్ళు ఊహించలేదు యనమల రేవంత్ రెడ్డి గారు అంటే ఒక సంవత్సరం క్రితం ఊహించారు కాంగ్రెస్ వస్తే అవుతాడని అందుకు అంటే బహుళ పార్టీ వ్యవస్థ కదా మంది ఏదో బై పార్టీ అమెరికా లాగా కూడా మంది ఏంటంటే ఇన్ని ఎన్నో పార్టీలు ఇది కాకపోతే అది కాకపోతే అది కొన్ని కొన్ని మహారాష్ట్ర లాంటి స్టేట్లో ఉన్న బోల్డ్ పార్టీలు ఉంటాయి అక్కడ కదా పార్టీలు ఆహ్వానాలు రెడీగా ఉంటాయి ఇన్విటేషన్లు ఏం లేదు నువ్వు నన్ను పార్టీ నుంచి తీసేస్తే నేను ఆ పార్టీకి వెళ్తాను అలా అనమాట అందుకు ఇందిరాగాంధీ డిటర్మినేషన్ ఎక్కువ ఆవిడలో అనుకున్నది సాధించాలనే మొగ్గుపట్టు ఉన్నా కొంతమందిని పెర్మనెంట్గా భూస్థాపితం చేయలేకపోయారు ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ మొరార్జీ దేశాయ్ నీలం సంజీవ్ రెడ్డి అలాగే సోషలిస్టులు అంటే అంటే బొత్తిగా పడేది కదా ఆవిడ జార్జ్ ఫెర్నాండెస్ రాజ్ నారాయణ్ మధులిమ్మాయే మధు దండావతే వీళ్ళంతా పుంజుకున్నారు కదా 70 గెలిచారు 89 గెలిచారు అంటే 89 జనసంఘ్ ప్రభ మొదలైంది కూడా అప్పుడే కదా 77-78 ఆ ప్రాంతం కాదు జనసంఘ్ మీద అది కూడా వాట్సప్ కానీ ఈవెన్ నాకు చాలా ఆశ్చర్యం నాకు ఈ సంఘ పరివారంలో చాలా మంది స్నేహితులు ఉన్నారు సంఘ పరివారం కాదు మనం స్నేహితులు ఉంటారు కదా ఆ బొత్తిగా కాదు నేను వాళ్ళు తెలంగాణ మేము 2 సీట్ల నుంచి ఇంతవరకు వచ్చినామన్నాడు అది బాగా ప్రాచీన ఆయన చాలా పెద్ద నాయకుడు మామూలు నాయకుడు కాదు సార్ మీది 2 సీట్లు కాదు సార్ 2 సీట్లు అనేది మీ ప్రస్థానంలో చాలా మధ్యలో మజిలీ ఏది అంటే అట్లనా అన్నాడు ఆయన బండార దత్తాత్రేయ గారు కాదు కదా అంత పెద్ద ఆయన కాదు ఈయన సంఘ పరివారం ఆయన అయితే మరేం చెప్పు నాతో అన్నాడు సార్ మీకు 67లోనే మీ పార్టీకి 36 సీట్లు ఉన్నాయి సార్ అన్నాను ఉన్నాయా అన్నాడు ఉన్నాయి జనసంఘ కదా మాది ఉన్నాయా అన్నాడు అదే సార్ మీ జనసంఘకే అంటే ఇప్పుడు భారతీయ జనసంఘ ఏదైతే మనం భారతీయ జనతా పార్టీ అంటున్నాం 51లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ పార్టీని శ్యామప్రసాద్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్కి ఎఫిలియేట్గా హిందువుల ప్రయోజనాలు పరిరక్షించే పార్టీ ఒకటి ఉండాలి ఆర్ఎస్ఎస్ అనేది సాంస్కృతిక సంస్థ అనేది ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అది బట్ రిజిస్ట్రేషన్ అలాగే ఉంటుంది కదా అదండి దానికి ఎఫిలియేట్గా భారతీయ జనసంఘ 51లో పెట్టి కాశ్మీర్ ఇష్యూతో స్టార్ట్ చేశారు ఇది కాశ్మీర్ ఇష్యూ మీద కాశ్మీర్ వెళ్ళడం అక్కడ పోరాడడం ఆయన అక్కడ జైలు ఆయన కేంద్ర మంత్రి చేసి రిజైన్ చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన ఎవరు శ్యామప్రసాద్ ముఖర్జీ అంటే 370 ఉండకూడదు ఆర్టికల్ 370 ఆయన దురదృష్టవశాత్తు అక్కడ జైల్లో కస్టడీలో చనిపోయాడు ఆయన అప్పటికే హార్ట్ పేషెంట్ ఆయన అక్కడి నుంచి 52 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో 51-52 3 సీట్లు వచ్చాయి జనసంఘ 3 వెస్ట్ బెంగాల్ నుంచి ఆయనది ఒకటి అక్కడి నుంచి 57-62 పుంజుకొని 67 కల్లా కాంగ్రెస్ తర్వాత అత్యంత ఓట్లు పర్సంటేజ్ శాతం జనసంఖ్య వచ్చింది 9.4% ఓట్లు జనసంఘ తెచ్చుకుంది 34-35 సీట్లు స్వతంత్ర పార్టీ 40 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది ఆ పర్సంటేజ్ ఓట్స్ తక్కువ అప్పుడు వాజ్పేయి వీళ్ళందరూ గెలిచారు అప్పుడు బలరాజ్ మధోక్ అని ఒక ఆయన బాగా జనసంఘలో రైట్ వింగ్ ఆయన ఆయన గోవాద నిషేధం ఇలాంటి మీద ఉద్యమాలు చేసేవాడు ఆయన ఆయన అప్పుడు భారతీయ జనసంఘ అధ్యక్షుడు ఢిల్లీ నుంచి ఎన్నికయ్యాడు ఆయన కాశ్మీరీ పండిట్ ఆయన వాజ్పేయి అద్వానీ తర్వాత వీళ్ళ చేతిలోకి పార్టీ వచ్చాక ఆయన తీశారు వీళ్ళు ఆయన మొన్న చనిపోయారు ఆయన 94 మొన్న మోడీ ప్రధానమంత్రి అయ్యాక మోడీ గారు ఆయన్ని కలవడానికి వెళ్తే నాయన ఆ అద్వానీని మాత్రం దగ్గరికి రానివ్వద్దు నువ్వు అంటూ చనిపోయాడు ఆయన మొన్న మోడీ ప్రధానమంత్రి అయ్యాక నరేంద్ర మోడీ ఆయన దగ్గరికి వెళ్ళారు పలకరించడానికి ఆయన ఇంతవరకు ఎవరు పలకరించలేదు బలరాజ్ మధోక్ వాజ్పేయి అద్వానీలు ఆయనకి బద్ధ శత్రువులు ఆయనకి
ఆయన ఏమాట అన్నట్టు మంచి పని చేశారు నాయన మీరు ఆ అద్వానీని దూరం పెట్టండి అని నమ్మొద్దు అని ఆయన అభిప్రాయం అది. తర్వాత చనిపోయారు ఆయన 96 ఏళ్ళకు ఎందుకు చనిపోయారు ఆయన, పెద్ద ప్రచారం లభించలేదు ఆయనకి. సో భారతీయ జనసంఘ అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇంకోటి ఉందండి, మీరు కమ్యూనిస్టులకి జనసంఘకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అవి, వీళ్ళకి దుర్గా వాహిని, ఆ వాహిని, హిందూ మహాసభ, విశ్వ హిందూ పరిషత్ ఇలా ఉన్నాయి. వాళ్ళకి చూడండి రైతు కూలీ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం ఉంటాయి. వీళ్ళంటే పెనిట్రేట్ అయ్యేవారు దేశంలో, ప్రజా జీవితంలోకి పెనిట్రేట్, సామాజిక జీవనంలోకి వీళ్ళొక సాంస్కృతిక విప్లవాన్ని చూపించేవాళ్ళు. సాంస్కృతిక విప్లవం కాకపోయినా అన్ని రంగాల్లోకి పెనిట్రేట్ అయ్యారు రైట్ వింగ్ ఇంటలెక్చువల్స్. వాళ్ళు ఇంట్లో ఎక్కువ లెఫ్ట్ అంత కారు. ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ వల్ల ఏంటంటే భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనసంఘ్ ఎప్పుడు పవర్ఫుల్లే, తన ఉనికినే ఉనికి ఎప్పుడు దీపం దాటుకుంటు దీపం గుర్తుండేది. అప్పుడు మాకు తెలుసు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ఊర్లో దీపం గుర్తుతో కంటెస్ట్ చేసిన ఆయన ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో. తర్వాత పద్మం 80లో అయింది, 80 మార్చిలో భారత అంటే జనతా పార్టీలో ముందు మెర్జ్ అయిపోయారు 70 ఏళ్ళలో. తర్వాత జనతా పార్టీ ఓడిపోయింది. ఆ జనతా పార్టీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అపోజిషన్ పార్టీస్కి. అప్పుడు ఇండియా టుడేలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఏంటంటే, యునైటెడ్ వి ఫాల్, డివైడెడ్ వి స్టాండ్. కలిసి ఉంటే పడిపోతాం, వేరేగా ఉంటే మాత్రం మనం సుస్థిరంగా నిల్చుంటాం అనేది చరణ్ సింగ్, వాజ్పేయి, వీళ్ళ చంద్రశేఖర్ అందరి బొమ్మలతో ఇండియా టుడేలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ అంటే వ్యంగ్యంగా. అది రియలైజ్ అయ్యి వాజ్పేయి మన జనసంఘ్ కాదు, జనసంఘ్ పాత జనసంఘ్ని భారతీయ జనతా పార్టీగా పెడదామని. అంటే 70 ఏళ్ళలో జనతా పార్టీ గెలిచిన 270 మంది ఎంపీల్లో 60-70 మంది జనసంఘ్ వాళ్ళే, లోక్దళ్ వాళ్ళు ఎక్కువ. మీకు ఈ ఎలక్షన్ డేటా నా దగ్గర ఉంది, నాకు ఫింగర్ టిప్స్ మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ డీటెయిల్స్ ఇవి నేను చెప్పినవి కావు కదా. వాళ్ళు 249 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే భారతీయ జనసంఘ 67లో 100 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నారు. అప్పటికే చాలా మందికి తెలియని విషయం ఇది. వీళ్ళు ఏంటంటే నెమ్మదిగా చేప కింద నీరులాగా మధ్య మధ్యలో ఎదురు దెబ్బలు తిన్నా, ఇప్పుడు 84లో 2 సీట్లు అంటారా, 84లో 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఓట్ పర్సంటేజ్ మళ్ళీ బీజేపీదే. సీట్లు తగ్గిపోయి ఉండొచ్చు, 7.5 or 8.5 కాంగ్రెస్ తర్వాత. అందుచేత ఏంటంటే వీళ్ళు ఏంటంటే తెలివిగా ముందు నుంచి అన్ని వర్గాల ప్రజల్ని మంచి చేసుకోవడం ప్రయత్నించడం. ముస్లిం అంటే ముందు నుంచి వీళ్ళు వ్యతిరేకులే, వీళ్ళు బహిరంగంగానే చెప్తారు కదా మాకు ముస్లిం వ్యతిరేక పార్టీ అవును, మేము మాకు ముస్లిం ఓట్లు వద్దు అవును, ఓపెన్ గా అంటున్నారు కదా, స్థిరీకరించారు అంతే, అదే స్టాండర్డైజ్ అయిపోయింది. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పారామీటర్ అనేది ఒకటి ఉంది వాళ్ళకి, అట్లీస్ట్ అక్కడ హిపోక్రేట్స్ కాదు వాళ్ళు, మిగతా చోట్ల ఉన్న వాళ్ళు వాళ్ళని మనం ఈ విషయంలో తప్పట్లేదు. ఈ మీరన్న జనసంఘ ఇందిరాగాంధీ కాదు, నెహ్రూ టైం నుంచి మెల్లిగా చేప కింద నీరులాగా చొచ్చుకుంటూ పోయి ఇందిరాగాంధీ 67 అప్పుడేడు గోవధ నిషేధం, ఆ ఉద్యమం అని చాలా పెద్ద ఉద్యమం అది. దాన్ని పోలీస్ ఫైరింగ్ అయింది, 3 చనిపోయారు అందులోని. ఒక పోలీస్ ఆయన కానిస్టేబుల్ యువర్ స్టోన్ టు డెత్. స్వామి రామేశ్వరానంద్ అని ఒక ఎంపీ ఉండేవాడు జనసంఘ ఎంపీ, ఆయన వీళ్ళందరూ ఏంటంటే హిందీలో చెప్పాలంటే కట్టర్ అంటారు కదా హిందూవాది వీళ్ళు, కట్టర్ మరి చాలా కరడుగట్టిన వాజ్పేయి అద్వానీలా కాదు వీళ్ళు. వాజ్పేయి వారిస్తున్న 67లో లోక్సభ పార్లమెంటు ముందు నిల్చొని ఆగండి ఆగండి మీరు అంటున్నా సరే హింసాయుతంగా మారింది ఆ ఉద్యమం. బీజేపీకి జనసంఘ సారీ భారత్ బీజేఎస్ బలపడడానికి కారణమైంది. అక్కడి నుంచి మోడరేట్గా ఉన్నారు. రామజన్మభూమి ఏకాత్మత యజ్ఞం ఎప్పుడైతే 83లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిందో అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఇప్పుడు హిందువులు మెజారిటీ దేశం ఇది, 80%. ఈ హిందువులకే హిందువుల్ని మొబిలైజ్ చేస్తే ఇంకేముంది, ఇంకా అవడం లేదు, ఇంకా అవడం లేదు కానీ ఎందుకంటే కాంగ్రెస్ ఉంది, లౌకిక శక్తులు ఉన్నాయి, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, రీజనల్ పార్టీస్ ఉన్నాయి, అవ్వట్లేదు కానీ అయితే ఇంకేముంది ఇంకొక పార్టీ నిలవలేదు కదా. శంకర్ గారు నాకు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే 78 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన తర్వాత ఎవరైతే బ్రహ్మానంద్ రెడ్డి గారు, వెంగళరావు గారు అక్కడ ఆ పార్టీ నుంచి రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు, దానిపై రెడ్డి కాంగ్రెస్ కాకపోయినప్పటికీ అక్కడ గెలిచినటువంటి చాలా మంది శాసనసభ్యులు వాళ్ళందరూ ఇందిరా కాంగ్రెస్ లోకి వాళ్ళు వచ్చి చేరటం జరిగింది. ఇది ఎట్లా జరిగింది? ఇది అంటే అది హోమ్ కమింగ్ అండి, హోమ్ కమింగ్ గర్వాపసి లాగా గర్వాపసి. అది ఏమైందంటే ఇందిరాగాంధీ ఎప్పుడైతే 2 రాష్ట్రాల్లో గెలిచారో అప్పుడే బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న, భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ కి ధర్మకర్తలు
నెహ్రూ కుటుంబం ఒక మేధావి అన్నాడు వాళ్ళు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి ధర్మకర్తలు కస్టోడియన్స్ అట్ వన్స్ అగైన్ ఇట్ వాస్ ప్రూవ్డ్ దాంతో ఏమవుతుంది మన పార్టీ కదా ఇది బ్రహ్మానంద రెడ్డి ఉంటాడు చెన్నారెడ్డి ఉన్నాడు ఇటు ఇంకెవడో ఉంటే అక్కడ పివి నరసింహారావు గారు ఉన్నారు అదే కొత్తగా ఇప్పుడు ఇంకొక పార్టీలో కలపడం కాదు మీ పార్టీని కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ కట్టారు ఆ 30 మంది గెలిచిన కాంగ్రెస్ ఆర్ రెడ్డి కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ సరిగ్గా 83 ఎన్నికలు వచ్చేసరికి ఎవరు లేరు ఎవరు లేరు అందులో బ్రహ్మానంద రెడ్డి వెళ్ళిపోయాడు అందులోకి ఆయనే వెళ్ళిపోయాడు అందులోకి సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడే అప్పటికి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఆయనే వెళ్ళిపోయారు అంటే ఇందిరాగాంధీ కొంత ఖలిస్తాన్ ఉద్యమం వల్ల కొంత తప్పటడుగులు వేశారు ఆవిడ అది కాకుండా పాలిటిక్స్ లో మాత్రం ఎక్కడ ఆమె న్యూమరో యునో ఇండియన్ పాలిటిక్స్ లో ఆవిడ బ్రతుకున్నంత కాలం మోస్ట్ పాపులర్ లీడర్ ఆమె ఇప్పటికీ కూడా అకార్డింగ్ టు సమ్ కన్సిడరేషన్స్ ఓ కొన్ని పోల్స్ వాటిలోనే మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ అయ్యింది 2005లో ఎప్పుడో ఒక ఎవరో కండక్ట్ చేశారు ఎవరో మోస్ట్ పాపులర్ ఏదో పోల్లో ఆవిడే మోస్ట్ పాపులర్ అంటే ఆవిడ ఎందుకంటే 20-point ఎకనామిక్ ప్రోగ్రాంలో మీకు ఏంటంటే ఎమర్జెన్సీ కదా నోరెత్తడానికి వీల్లేదు అప్పుడు ఈ డిఏవిపి పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇవన్నిటినీ యాక్టివేట్ చేసి ఆఫీసర్స్ ఊళ్ళలోకి వెళ్ళి గిరిజన తండాల్లోకి వెళ్ళి మీ హక్కులు ఇవి మీ మీ ఇంటికి మీ ఊరికి ఎవడైనా కానిస్టేబుల్ వస్తే మీరు కోళ్ళు పప్పు దినుసులు అవి ఇవ్వక్కర్లేదు మీరు ఆయనకి భోజనం పెట్టక్కర్లేదు మీరేమైనా కళ్ళు కాసుకుంటే ఆయనకి ఇవ్వక్కర్లేదు ఇది ఈ యాక్ట్స్ ప్రకారం మీ 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 హక్కులు ఇవి అని వాడవాడలా ప్రచారం సాగింది ఎమర్జెన్సీలో అప్పుడే కాస్త ముఖ్యంగా ఆదివాసీలు దళితులు కాస్త క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు అంతే మేము ఇప్పుడు సౌత్ ఒరిస్సా మాది మా దగ్గర అంతా ట్రైబల్సే ఎక్కువ చిల్లర ఎంత ఇప్పుడు సపోజ్ మనం ఆడికి అతనికి ఎంతో మనం 2.5 ఎంత ఇవ్వాలి మనం 2 రూపాయలు ఇస్తే ఊరుకుండేవారు వాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత అడగడం మొదలుపెట్టారు బాబు మీరు తక్కువ ఇచ్చారు కదా అని అని అది భారతదేశంలో చాలా వర్గాలకు పడలేదు నచ్చలేదు నచ్చలేదు అదేదో పెద్ద తెలియదు తెలివి మీరే రండి పావలా తిరిగి అడుగుతున్నాడండి అరే పావలా వాడు అడిగితే వాడు తెలివి మీరేడు అని ఈ వ్యాపార వర్గాలు ముఖ్యంగా వ్యాపార వర్గాలు భూస్వాములు వీళ్ళంతా కలిసి 77లో ఇందిరాగాంధీని ఓడించడంలో వాళ్ళది పాత్ర ఉంది ఈ ఎందుకు బికాస్ ఆఫ్ ద అసర్షన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఇంకోటి అపవాదం ఉంది ఇందిరాగాంధీ ఎవరికి చేశారండి ఆయనకే చేసింది కాదు కాంగ్రెస్ పార్టీ ఎవరికి చేసిందంటే కాంట్రాక్టర్లు బాగా బాగుపడ్డారు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లేదా ఇప్పుడు నాగార్జున సాగర్ కాంట్రాక్టులు బాకరా నంగల్ కాంట్రాక్టులు ఏ కులాలకు చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు శూద్ర అగ్ర కులాలకు చెందిన వాళ్ళు బ్రాహ్మణులు లేరు కదా కాంట్రాక్టులు లేరు కదా క్షత్రియులు కూడా ఉండరు బహుశా ఈ కులాలు వాళ్ళంటే కర్ణాటకలో లింగాయతలు ఒక్కలింగలు మనకి ఇక్కడ కమ్మారెడ్డి కొద్ది కొద్దిగా కాపులు వేలమలు ఆ పంజాబ్లో జాట్లు ఉత్తరప్రదేశ్లో జాట్లు అక్కడ గుజరాత్ అంటే పటేల్సే వాళ్ళే బాగా బాగుపడిన కులాలు వీళ్ళే గ్రీన్ రెవల్యూషన్ ఏంటి పారిశ్రామిక విధానం వల్ల ఏంటి ఇండస్ట్రియలైజేషన్ వల్ల సెకండ్ 5-year ప్లాన్ వల్ల బాగుపడిన కులాలు వీళ్ళే కాంగ్రెస్ని ప్రతి రాష్ట్రంలో దెబ్బ కొట్టింది వీళ్ళే సొంత కొంపట్లు పెట్టుకుని పార్టీలు పెట్టుకుంది ఈ కులాలే ఏంటి ఏమనంటే కాంగ్రెస్లో మాకు అధికారం లేదు ఏం లేదు మీకు ఎందుకు లేదు అధికారం ఉంది అంచేది ఏంటంటే ఇందిరాగాంధీ చాలా మార్పులకు కారణభూతురాలు ఆవిడ దేశంలో అట్ ది సేమ్ టైం డిక్టేటోరియల్ టెండెన్సీస్ ఎమర్జెన్సీ పెట్టడం సామాజిక కోణం శేఖర్ గారు ఎందుకంటే ఆవిడ బ్రాహ్మణ ప్రియత్వం ఎక్కువ అనేది మనకు బాహాటంగా అంటే బ్రాహ్మణ ప్రియత్వం అంటే ఒకటి ఏంటంటే ఆ టైంలో ఏంటంటే ఆవిడ చుట్టూ అడ్వైజర్స్ ఉండేవారు 5 బీకే నెహ్రూ టిఎన్ కౌల్ పిఎన్ హక్సర్ ఇద్దరు నెహ్రూ ఉండేవారు అప్పుడు బీకే నెహ్రూ ఇంకో అలాగే కావన్ ఉన్నాడు కదా రా ఫౌండర్ ఆయనే రా వీళ్ళు అనుకోకుండా కాకతాళీయం కావచ్చు అంటే కాశ్మీరీ పండిట్స్ వాళ్ళు ఈమె కాశ్మీరీ పండిట్ కదా ఈమె ఏంటంటే ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ని ఆహ్వానించేది ఈవిడ తెలివైన వాళ్ళంటే ఈవిడ ఆటోమేటిక్లీ ఈవిడ మరి అప్పట్లో చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ కొంచెం బ్రాహ్మిన్సే ఉన్నారు ఇప్పటికీ మీకు చదువుకున్న వాళ్ళు టెక్నోక్రాట్స్ ఎక్కువ మంది సింగిల్ లార్జెస్ట్ కాస్ట్ ఏది అంటే బ్రాహ్మిన్సే ఉంటారు కదా ఇప్పటికిన్నో అందుచేత ఎక్కువ మంది ఉండేవారు ఆవిడ చుట్టూ వాళ్ళు దాంతో ఆవిడకి ఇంకో కానీ ఆవిడకి ఒక ఆవిడకి ఎదుగుతున్న వ్యవసాయ శూద్ర కులాలంటే కోపం ఆవిడకి ఆవిడ ఓపెన్గా అనేది వీళ్ళలో సొఫిస్టికేషన్ లేదు
పక్కవాడికి పంచి పెడదాం అనే భావం లేదు వీళ్ళలో. వీళ్ళు ఎంతసేపు ది సెక్షన్స్ ఆర్ అవెరిషియస్, దోచేద్దాం, వందల కోట్లు సంపాదించేద్దాం అనే వర్గాలు వీళ్ళందరూ అనే ఇప్పుడు అనేది ఆవిడ 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 సంస్థానాధీశులను అలాగే క్రిటిసైజ్ చేసేది ఈ వర్గాలన్నా కూడా ఆవిడకి పడదు. అందువల్ల బ్రాహ్మణ ప్రియత్వం అని ఉండొచ్చు. ఏమండి ఆ లెవెల్ వాళ్ళకి కులం ఫీలింగ్ అతీతులు అంటారు. ఇక్కడ ఏదో ఆవకాయ అమ్ముకొని ఫైనాన్స్ వ్యాపారం చేసుకున్నాడు కులం ఉంటుంది, కానీ అక్కడ నుంచి ఏదో జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి మేము హైదరాబాద్ కట్టాం ఇలాంటి వాళ్ళకు ఉంటాయి, కానీ నాలుగు ఎకరాలు చూసుకొని ఉపాసకురాలను విన్నాను. ఇది ఎంత తర్వాత ముందు కాదు. 1980లో ఎప్పుడైతే ఆమె, ఇది కూడా ఇన్సైడర్ స్టోరీ ఏంటంటే, 80లో గెలవడానికి ఆమె చాలామంది బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ ఉత్తరప్రదేశ్ రాయబరేలీ దగ్గర బాబా ఉంటాడు అక్కడికి వెళ్ళింది ఆవిడ. అంటే పోయిన అధికారాన్ని తెచ్చుకోవాలి కదా, తిరిగి సాధించాలి. ఆ ప్రయత్నంలో ఆవిడ హిందుత్వ ఫిలాసఫీకి దగ్గరయ్యారు. ఈ కమ్యూనలిజంకి కొంత ఇందిరాగాంధీ పాలసీస్ కూడా కారణం అని కొంతమంది అంటారు. బాబా దగ్గరికి వెళ్ళడం ఫోటోలు కూడా వచ్చాయి సండేలో. ఈమెకి కమలాపతి త్రిపాఠి ఒక ఆయన అడ్వైజ్ ఉండేవారు, యూపీ ముఖ్యమంత్రి చేశాడు, బ్రాహ్మణ్ ఆయన. ఆయన ఎప్పుడు యజ్ఞాలు యాగాలు చేయమని ఈవిడికి అడ్వైజులు ఇవ్వడం, ఈవిడ అక్కడి నుంచి దేవి దేవతలను పూజించడం ఎక్కువైపోయింది. మేబీ షీ బికేమ్ సెనైల్. ఆ టైంకి ఆమె ఎంత సెనైల్ అయిపోయారంటే, మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాను, చండీగఢ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాని ఫౌండర్ పేరు ప్రమోద్ కుమార్. మాకన్నా ఒక 8 ఏళ్ళు పెద్ద ఉంటాడు ఆయన. ఆయన జేఎన్యూ ప్రోడక్ట్. బిపిన్ చంద్ర అని చాలా ప్రముఖ చరిత్రకారుడు, హిస్టరీ ప్రొఫెసర్, ఆయన శిష్యుడు. ఈయన ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా ఈ ఇంటలెక్చువల్స్ని ఎప్పుడు ఎప్పుడు ఆవిడ తలుపులు ఎప్పుడు తెరుచుకొని ఉండేవి. ఈ ఖలిస్తాన్ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, ఇక బింద్రాన్ వాళ్ళే ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నాడు అన్నప్పుడు, ఈ బిపిన్ చంద్ర వీళ్ళందరినీ పిలిపించింది ఆవిడ. అప్పుడు బిఎన్ పాండే గవర్నర్, ఎక్కడ పంజాబ్ గవర్నర్ బిఎన్ పాండే, ఆయన కొడుకు ఇందిరాగాంధీ పేషీలో ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నిల్చున్నాడు. అబ్బాయి ఈ బిఎన్ పాండే ఏమి సరిగ్గా చేయలేకపోతున్నాడు అంటూ ఆవిడ ఏమన్నారంటే, ఓ నువ్వు వెళ్ళి మీ నాన్నత చెప్తావా అని అడిగిందట ఆవిడ. అని కళ్ళద్దాలు తీస్తే ఏదో ఇది ఉంటుంది కదా కళ్ళద్దాలు, లెగ్ ఇరిగిపోతే విసిరి కొట్టిందట ఆవిడ. ఎవరు సరిగ్గా చూడడం లేదు, నా సంగతి ఎవరు పట్టించుకోవట్లేదు ఇంట్లో అని. అంటే బై 83 షీ బికేమ్ సెనైల్. సెనైలిటీ తెలుగులో ఏమంటారు, అని ఈయన ఫస్ట్ హ్యాండ్ అకౌంట్. ఈయన అప్పుడు కుర్రాడు ఈయన. ఈయన చండీగఢ్లో నేను మా రీజనల్ సెంటర్ హెడ్గా ఉన్నప్పుడు ఈయన చెప్పేవాడు, ఈయన ఇందిరాగాంధీ చివరిలో చాలా సెనైల్ అయిపోయారు, ఆమెకి ఏం చేస్తుందో తెలిసేది కాదు. అపోజిషన్ నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే విపరీతమైన ద్వేషం ఆవిడ బాగా. ఈయన ఏదో కాషాయాలు వేసుకొని వెళ్ళడం, ఈయన హావభావ ప్రదర్శన అవి చూసి ఎవడో చెప్పాడు ఇందిరాగాంధీ గారేమో వెళ్తూ ఎన్టీఆర్ విగ్రహానికి నమస్కారం పెట్టినా ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ పడతారు నమస్కారం కానీ సినిమాటిక్ లిబర్టీస్ తీసేసుకుని ఎన్టీ రామారావు కట్అవుట్ చూసి ఇందిరాగాంధీ ఆవిడని నమస్కరిస్తారు. ఆవిడని నమస్కరిస్తారు చాలా. ఎన్టీ రామారావు తెలియదు, 82లో ఎన్టీ రామారావు పార్టీ పెడితే హూ ఇస్ దిస్ మ్యాన్ అని అడిగింది ఆవిడ. ఆవిడకి తెలిసిన వాళ్ళు ఇద్దరే, శివాజీ గణేష్, ఎంజీఆర్ఏ సౌత్ ఇండియాలో, ఇంకెవరు తెలియదు ఆవిడకి. అడిగితే చెప్పారట, హీఈస్ అ వెరీ ఫేమస్ యాక్టర్, ఇది ఆయన రాజ్యసభ కూడా ట్రై చేశారు, ఆయన మనం ఇవ్వలేదు ఆయనకి. ఆహా ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది అయితే ఒకటి ఎన్టీ రామారావు ఆమెకి ఇచ్చిన షాక్ మాత్రం చాలా పెద్ద షాక్, చాలా పెద్ద షాక్. ఆవిడ ఊహించని షాక్, ఎందుకంటే ఆవిడ అప్పటికే కాకలు తీరిన యోధులందరినీ మట్టి కరిపించేసింది. ఈయన మట్టి కరిపించేయడం అనేది అది రియల్ రిమార్కబుల్ అచీవ్మెంట్, ఎక్స్ట్రాడినరీ. అది ఆమె కూడా అలాంటి షాక్ తింటేనే లైఫ్లో ఊహించింది. ఇదొక కారణం. అసలు తెలుగుదేశం విక్టరీ ఆవిడ బుర్ర సగం పాడైపోవడానికి కారణం తెలుగుదేశం అంటే ఆంధ్రప్రదేశ్, ఎక్కడైతే నీరాజనాలు పట్టారు జనాలు, ఆవిడ్ని స్వయంగా గెలిపించారు మెదక్ నుంచి. ఇలాంటి రాష్ట్రంలో నాకు ఇలాంటి దెబ్బ తగిలింది ఏంటి అనేది. అంటే ఆవిడ అప్పుడు ఏం తెలుసు అండి, చిన్న చిన్న ఊర్లు కూడా తిరిగి, నాకు తెలుసు అప్పుడు చిన్న చిన్న ఊర్లు కూడా ఆమె తిరిగారు. నేను చూశాను బహిరంగ సభ, మదనపల్లికి వచ్చారు నేను చూశాను. మదనపల్లి కొంచెం పర్వాలేదు, తాలూకా హెడ్ క్వార్టర్, చిన్న చిన్న ఊర్లు, ఇంకా చిన్న ఊర్లు, మండల స్థాయి ఊర్లు కూడా వెళ్ళి ప్రసంగించిన అంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ రామారావుకి రావడం, ఈయన మీద ఒక తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటం, ఇవంతా ఏంటంటే ఆమెలో ఎక్కడో ఆటోక్రెటిక్ టెండెన్సీస్ ఉన్నాయి ఆమెలో. ఎందుకంటే 80లో మాయా త్యాగి అని ఒక జాట్ మహిళని 4 పోలీసులు బాగ్పట్, జాట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, చరణ్ సింగ్ గారి నియోజకవర్గం, ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్,
అక్కడ ఆమెను అనుబంధం చేసి ఆమె భర్తను చంపి వివస్త్రగా చేసి రోడ్ల మీద నడిపించారు పోలీసులు. మాయా త్యాగి అప్పట్లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అన్నిట్లో సండే అన్నిట్లో మొత్తానికి ఉద్యమం చాలా తీవ్రతరమైంది. ఈయన వెళ్ళి కలిశారు ఇందిరాగాంధీని, ఆవిడ వచ్చి ఆ మహిళ వచ్చి కలిసింది ఇందిరాగాంధీ ఇలా జరిగింది అండి అంటే అన్నీ విని పంపించారు కానీ యాక్షన్ లేదు. ఆమె ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, యాక్షన్ లేదు. ఆ 80-84 జర్నలిస్ట్స్ని అటాక్ చేయడం కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ జరిగాయి అరాచకాలు. నెల్లూరు మ్యాసకర్ అస్సాం ఎన్నికలకు ముందు ఎంత చెప్పినా నిఘా వర్గాలు చెప్పినా ఎస్ ఐ వాంట్ టు గో అహెడ్ విత్ ఎలక్షన్స్ అన్నారు ఇందిరాగాంధీ. 3000 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ని చంపేశారు అస్సాంలో. ఆమె టైంలోనే ఆర్మీ యాక్షన్, 100 మంది సిక్కులు చనిపోవడం, ఆర్మీ స్టార్ ఆపరేషన్ వరకు బ్లూ స్టార్ ఆపరేషన్ ఇవన్నీ కూడా ఆమె టైంలో గుర్తుంటే. బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది అమృత్సర్ లో, జరిగిన తర్వాత విలేకరులు రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయన ప్రశ్నించారు మీకు గుర్తుందా ఆ సైనికుల పదఘట్టనల్ని మేము ఖండిస్తున్నాను, నేను ఆర్మీ యాక్షన్ ని ఖండిస్తున్నాను, చాలా సిగ్గుపడుతున్నాను అన్నారు. యాక్చువల్గా ఆ మాట అనకూడదు, ఏమంటున్నారు తెలియక అనేసేది. తర్వాత చాలా మంది చెప్పారు అమ్మగారు అలా అనకూడదు మీరు, ఎందుకంటే బ్లూ స్టార్ యాక్షన్ అనేది టు ఫ్లష్ అవుట్ టెర్రరిస్ట్స్ అంటే చాలా మార్గాలున్నా ఆమె ఎందుకో ఆర్మీ యాక్షన్ ఎంచుకున్నారు ఆవిడ, అదే ఆవిడ మరణానికి దారితీసింది. ఆటోమేటిక్లీ మరణం అంటే సిక్కుల వల్ల ప్రమాదం ఉందని తెలిసి కూడా సిక్కు అంగరక్షకులను తొలగించలేదు ఆవిడ, తొలగించలేదు. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ ఇందిరాగాంధీ చనిపోగానే ఫ్లైట్ లో వస్తూ ఇది సండే రిపోర్ట్ చేశారు రాజీవ్ గాంధీ ప్రణబ్ ముఖర్జీతో కలకత్తాలో ఉన్నాడు ఆయన, దేవర్ కమింగ్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రణబ్ ముఖర్జీ అన్నాడు రాజీవ్ గాంధీతో, నేను మేడంకి చెప్పాను ఆ ఇద్దరిలో ఒకరు నాకు ఎప్పుడు సస్పిషియస్ గా సత్వంత్ సింగ్ కానీ మార్చలేదు, ఆ ఇద్దరిలో నాకు ఒకడు ఎప్పుడు సస్పిషియస్ గా కనబడేవాడు అంటే మరి ఇప్పుడైతే ఛాన్సెస్ తీసుకోరు. ఆమె అలాంటివి పట్టించుకోలేదు, ఏమన్నాడు సిక్కులు ఉన్నారు నా దగ్గర సిక్కులు తీసేస్తాను అని, అది అలా భావించలేదు ప్రమాదం అలా పొంచి ఉంటుందని అనుకో. విశేషం ఏంటంటే ఆవిడ లాస్ట్ మీటింగ్ మేము చూసాం 84 భువనేశ్వర్లో, అప్పుడు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ సోషల్ సైన్సెస్ లో నేను వర్క్ చేస్తున్నాను కుర్రవాడు, నాకెంత బేర్లీ 21 అప్పుడు చాలా భారీ సభ, మేము ఒక చివరిలో ఉన్నాం అంటే ఆవిడ సభ మీటింగ్ చూస్తే నేను ఐడెంటిఫై చేసుకోగలను ఇక్కడ ఎక్కడో ఉన్నాం మేము, సెక్రటేరియట్ అసెంబ్లీ పెద్ద పెరేడ్ గ్రౌండ్ అది అసెంబ్లీ భవనం వైపు ఉన్నాం. ఈ మీటింగ్ పూర్తయ్యేసరికి తొక్కిసలాట జరుగుతుందని ముందే వెళ్ళిపోయాం మేము. మరుసటి రోజు లారీలా పేరు సిక్కుల్ని ఉచకొత్త కోసారు, అదొక విషాదకరమైన చాలా చాలా జరగకూడదు ఒక మైనారిటీని అంతగా బాధపెట్టడం. సో ఇందిరాగాంధీ గారి పాలన ఏంటంటే అన్ని షేడ్స్ ఉన్నాయి, ప్రపంచ దేశపు భారతదేశపు ఖ్యాతిని ఇనుమడింపు చేసింది ఆవిడ. 71 బంగ్లాదేశ్ విమోచనం, పాకిస్తాన్ రెండుగా విడగొట్టడం, అది సైనిక చర్య ద్వారా, అది ఒక సైనిక నైతిక దౌత్య విజయం అది. అలాగే ఆర్మీ యాక్షన్ కానీ ఇంకా చాలా చాలా ఆవిడ ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా ఆమె పాలన పైన చెరిగిపోని మచ్చలవి. సో ఇందిరమ్మ రాజ్యం అంటే పేద సాధల వరకు బలహీన వర్గాల వరకు బ్రహ్మాండమైన ఇందిరమ్మ రాజ్యమే కరెక్ట్, కానీ ప్రజాస్వామ్య సంస్థలు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇవన్నిటి వీటి పరంగా చూస్తే మాత్రం ఇందిరమ్మ పాలన అంతగా అభిలషణీయం కాదు. కాదు అవి తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి కొట్టు శేఖర్ గారు స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి గురించి అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషాల సమాహారం.